అకస్మాత్తుగా కదలికలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కాలి పిక్కలు పట్టేయడం మనకు అనుభవమే. ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు కూడా మనకు తరచూ కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నొప్పిని భరించలేక విలవిల్లాడిపోతాం. అసలు కండరాలు ఎందుకు పట్టేస్తాయి? కండరాలు పట్టేసినప్పుడు వెంటనే ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ కండరాలు ఎందుకు పట్టేస్తాయి? మజిల్స్ క్రాంప్స్ అంటే మజిల్స్ ఏ కారణం కన్నా టైట్ అయిపోవడం. ఇది పిక్కల్లో రావచ్చు, తొడల్లో రావచ్చు, చేతుల్లో రావచ్చు, బట్ సాధారణంగా లోవర్ లిమ్స్లో వస్తుంది. ఈ మజిల్ క్రాంప్స్ కొంతమందికి వచ్చిన వాళ్ళకి 5 మినిట్స్ ఉండొచ్చు, 5 సెకండ్స్లో ఉండిపోవచ్చు, సాధారణ చాలామందికి 15 మినిట్స్ వరకు నడవచ్చు. ఇది ఎందుకు వస్తుంది? మనకి చాలా కారణాలు ఉన్నాయండి. ఈ మజిల్స్ టైట్ అయిపోయి రిలాక్స్ కావు. అంటే మామూలుగా ఎనీ ఫేజ్లో మజిల్స్ని కంట్రాక్ట్ కావాలా, రిలాక్స్ కావాలా. ఆ రిలాక్స్ కానప్పుడు, అది స్టాటిక్ కంట్రాక్షన్లో ఉన్నప్పుడు దాన్ని క్రాంప్స్ అంటాము. కండరాలు పట్టేయడాన్ని ఎప్పుడు పట్టించుకోవాలి? సాధారణంగా మసిల్ క్రాంప్స్ వచ్చేది రొటీన్ యాక్టివిటీలో. 90% జనాలకు ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ టైంలో మసిల్ క్రాంప్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారండి. 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి ఎప్పుడన్నా నిద్రలో పట్టేసుకుంటే దాని గురించి మనం టెన్షన్ పడే పని లేదు. అది దాన్ని నాన్ స్పెసిఫిక్ మసిల్ క్రాంప్స్ అంటాం. దానికి ఈడియోపెథిక్ దానికి కారణం లేదు. ఎప్పుడో ఒకసారి టైట్ కావచ్చు. దానికి కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. యూజువలీ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 30-40 సిమ్టమ్స్ కనపడతాయి. చిల్డ్రన్ యంగర్ ఏజ్ గ్రూప్లో కానీ కొంతమంది కనపడుతుంటాయి. మసిల్స్ టైట్ అంటారు, కాళ్ళు లాగుతున్నాయి అంటారు. దాని చిల్డ్రన్లో వి జస్ట్ గివ్ ఇట్ అ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్. వాళ్ళకు ఓన్లీ పేరెంట్స్ చెప్తాం, మామూలుగా ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు పిల్లల్లో క్రాంప్స్ వస్తున్నాయి, దాని గురించి వరి ఆడమండి. చాలా మటు కారణాలు దానికి రీజన్ ఉండొచ్చు. మసిల్ క్రాంప్స్ ఎప్పుడు రావచ్చు అంటే, మనం ఏమైనా సపోజింగ్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినామో, ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోలేదు, సాల్ట్స్ ఎక్కువ తీసుకోలేదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మసిల్స్ క్రాంప్ రావచ్చు. అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం పొటాషియం అవన్నీ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినా కానీ ఇట్లా క్రాంప్స్ వస్తాయి. కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్నా కానీ, థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉన్నా కానీ ఈ క్రాంప్స్ రావచ్చు. కొంతమందికి వాస్కులర్ క్లాడికేషన్ అంటాం. అంటే మసిల్స్కి రక్త కణాలు పోవాలా, ఆ రక్త కణాలు తగ్గిపోయి రక్త కణాలు నారో అయి టైట్ అయినప్పుడు కొంచెం దూరం నడిచినా కానీ, లేటెస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే వాళ్ళు నడవలేరు, కాళ్ళు పట్టకపోతాయి, కూర్చోవలసి వస్తుంది. కూర్చొని ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, మసిల్స్ దే కెన్ వాక్ అగైన్. మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత స్టాప్ చేయాలి. దీన్ని వాస్కులర్ క్లాడికేషన్ అంటాం. ఇలాంటిది ఇంకో కారణం ఉంది. నడుములో ఎప్పుడైనా నరాలు టైట్ అయినా కానీ, నర్వ్స్ టైట్ అయినా కానీ న్యూరలాజికల్ క్లాడికేషన్ అంటాం. సో ఇవి చాలా మటుకు మనం డిస్క్రైబ్ చేసే జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ పేషెంట్స్. ఎవరికైనా ఇంపార్టెంట్ మనం డయాగ్నోస్ చేయాలంటే, నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఎప్పుడోసారి నిద్రలో పట్టుకుండేది, అది పెద్ద టెన్షన్ పడేది లేదు. ఎస్, రెగ్యులర్గా పడుతుంటే అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలా, ఏమైనా నరాల వీక్నెస్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా. కొంతమంది మందులు వాడుతుంటారు. నార్మల్గా ఇప్పుడు స్టాటిన్స్ అని వీఆర్ గివింగ్ రెగ్యులర్ మెడిసిన్స్ మన కొలెస్ట్రాల్ కోసం కార్డియాలజిస్ట్ చాలా మటుకు వాడుతుంటారు. దట్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్. అలాంటి కొన్ని స్టాటిన్ మెడిసిన్స్తో మసిల్ క్రాంప్స్, మసిల్ పెయిన్స్ రావచ్చు. యూరిన్ కొంచెం తక్కువ అయిన వాళ్ళకి, యూరిన్ పాస్ చేయని వాళ్ళకి డైయూరెటిక్స్ అండ్ ట్యాబ్లెట్స్ వాడతాము. ఇలాంటి ట్యాబ్లెట్స్తో కానీ ఎలక్ట్రోలైట్ డిస్ఫంక్షన్ వచ్చి, సోడియం పొటాషియం చేంజెస్ వచ్చి వాళ్ళకి కానీ ఈ మసిల్ క్రాంప్స్ రావచ్చు. కండరాలు పట్టేసినప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలి? మసిల్ క్రాంప్స్ సాధారణంగా యూజువలీ 3-4 మినిట్స్, 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండవండి. నార్మల్గా స్ట్రెచ్ తగ్గిపోతాయి. తగ్గని పరిస్థితుల్లో ఇమీడియట్లీ వాట్ వీ షుడ్ డూస్ పుట్ సమ్ వామ్ ప్యాక్స్. వేడినితో గోరేచినతో కాపురం పెట్టుకోవచ్చు. దాంతో మసిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్లో చూసినారు, ప్లేయర్ సడన్గా 1 అవర్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన తర్వాత సడన్గా పడిపోతారు. ఇమీడియట్లీ ఫిజియోథెరపిస్ట్ వచ్చి వాళ్ళ మసిల్స్ని రిలాక్స్ చేసి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే ఇలా కాఫ్ మసిల్స్ స్ట్రెచ్ చేస్తే యాంకిల్ని మనం పైకి మూవ్ చేసి అట్లా హోల్డ్ చేసేది. ఇట్లా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ మసిల్ క్రాంప్స్ ఆల్సో తగ్గుతుంది. దీంతో తగ్గకపోతే దాన్ని లేటర్ ఆన్ వి గివ్ మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ ఇప్పుడు మసిల్స్ రిలాక్స్ చేసేకి స్కెలిటల్ మసిల్ రిలాక్స్ అండ్ మసిల్ మందులు ఉంటాయి. అవి మనం కొన్ని చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇంకా నొప్పులు రెగ్యులర్గా అవుతుంటే అప్పుడు మనం మసిల్ బయోప్సీ, నర్వ్ టెస్టింగ్, అట్లా వేరే న్యూరాలజిస్ట్ అనేది సంప్రదించి, ఆర్థోపెడిక్ సర్జన్ అనేది సంప్రదించి టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. తరచూ కండరాలు పట్టేస్తున్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఇప్పుడు మసిల్ క్రాంప్స్ మీకు చెప్పినట్లా 50% కేసెస్లో కారణం ఏమి ఉండదు. దానికి ఓన్లీ మనం జెంటల్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాము, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తాము, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాము, అండ్ మల్టీవైటమిన్స్, వైటమిన్ ఈ టాబ్లెట్స్ ఆల్సో. ఇప్పుడు డైలీ రికమెండెడ్ డోసెస్లో వైటమిన్ ఈ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు మనం తీసుకోవచ్చు. అది కొంతమంది ముందు నుంచి అలవాట్లే, డైట్లో డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి వైటమిన్ ఈ సప్లిమెంట్స్ ఇస్తాము.
ఇవి నాన్ స్పెసిఫిక్ థెరపీ అంటే స్పెసిఫిక్గా కారణం ఉండే థెరపీస్ కాదు. కాల్షియం వేసుకునేది, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసేది, మసాజ్ చేసుకునేది, వైటమిన్ తీసుకునేది. ఇది కాక చాలామందికి రక్త ప్రసారం తక్కువ ఉండేది, నరాలు ఫిక్స్ అయ్యేది, అలాంటి వల్ల మనం న్యూరాలజిస్ట్ టాబ్లెట్స్ ఇవ్వాలా లేకపోతే ఆపరేషన్ అవసరం పడుతుంది. హార్ట్లో బ్లడ్ వెసల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి రక్తవరం సరిగ్గా పోయినప్పుడు చెస్ట్ పెయిన్ యాంజైనా వస్తుంది. అలాంటిది సేమ్ సిమ్టమ్ కాఫ్ మసిల్స్లోనూ వేరే మసిల్స్లో రావచ్చు. రక్తరసం తక్కువ అయినప్పుడు అప్పుడు దానికి మనం క్రాంప్స్ అంటాం. దట్స్ ఆల్సో సిచ్యువేషన్ వేర్ ఆ మసిల్స్ ఆక్సిజన్ కోసం ఏడుస్తున్నాయి అవి. సో దానిలోకి మనం ఇంపార్టెంట్ అంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసే మందులన్నీ ఇవ్వాలా లేకపోతే సర్జరీ అని అవసరం పడుతుంది. వేరే డిస్ఫంక్షన్స్ కొంచెం మందుల మూలంగా వస్తుంటే మందులు డోసేజెస్ చేంజ్ చేయాలి. డైరెటిక్స్ వేసుకుంటుంటారు, స్టాటిన్స్ వేసుకుంటారు, ఇవన్నీ మందులతో కారణంగా వస్తుంటే డోసెస్ మనం చేంజ్ చేయాల్సి వస్తుంది టు అ లోవర్ లెవెల్ ఆఫ్ డోసేజ్.